మానవ శరీరం షట్చక్రాల మిళితం. షట్చక్రాలు సవ్యంగా పనిచేస్తేనే మానవ శరీరంలోని వివిధ భాగాలు సవ్యంగా పనిచేయగలుగుతాయి. అప్పుడే మానవుడు ఆరోగ్యవంతుడవుతాడు. షట్చక్రాలు మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం మరియు సహస్రార చక్రం. ఆరు చక్రాలతో పాటు ఆజ్ఞాచక్రం కూడా ఒకటి. వెన్నెముక క్రింది భాగం నుండి తలపై భాగం వరకు వ్యాపించి ఉంటాయి ఈ చక్రాలు. ఇవి భౌతిక మానసిక సంబంధిత విషయాలపై ఎంతో ప్రభావం చూపుతాయి. మొదటగా మూలాధార చక్రం. మూలాధార చక్రం సరిగ్గా పనిచేయకపోతే మలబద్ధకం, మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. రెండవది స్వాధిష్టాన చక్రం. ఈ చక్రం సవ్యంగా పనిచేయకపోతే గర్భ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మణిపూరక చక్రం, ఇది అగ్నికి సూచకం. అంటే మణిపూరక చక్రం సవ్యంగా పనిచేయకపోతే అల్సర్, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఉంది. నాలుగవది అనాహత చక్రం. అనాహత చక్రం సవ్యంగా పనిచేయకపోతే ఉబ్బసం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అనాహత చక్రం మన గుండెకు దగ్గరగా ఉంటుంది. ఐదవది విశుద్ధ చక్రం. విశుద్ధ చక్రం మన గొంతు భాగంలో ఉంటుంది. ఈ విశుద్ధ చక్రం సవ్యంగా పనిచేయకపోతే థైరాయిడ్, గొంతుకు సంబంధించిన వివిధ రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. తర్వాతది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం పేరులోనే ఆజ్ఞ, అంటే మనకు ఆజ్ఞలను సరఫరా చేసేదేది మెదడు. అంటే ఇది మెదడుకు అడుగున ఉంటుంది. ఈ యొక్క చక్రం సవ్యంగా పనిచేయకపోతే మనకు చూపు మందగించడం, మెదడులో వివిధ రకాలైనటువంటి రోగాలు, వ్యాధులు సోకే అవకాశం చాలా ఉంది. ఏడవది సహస్రార చక్రం. సహస్రార చక్రం అంటే నుదుటికి మెదడుకి మధ్యలో, అంటే మన నడినెత్తిన ఉండే ఒక చక్రం. ఈ చక్రం సవ్యంగా పనిచేయకపోతే మానసికంగా ఆ వ్యక్తులు కృంగిపోవడం జరుగుతుంది. ఇకపోతే జ్ఞానానికి సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. చదవలేకపోవడం, మేధాశక్తిని కోల్పోవడం, మతిమరుపు మొదలగు సంబంధిత వ్యాధులు, ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొంటారు. ఈ విధంగా మన షట్చక్రాలు మన యొక్క శరీరాన్ని వాటి అదుపులో ఉంచుకుంటాయని చెప్పాలి. కాబట్టి ఆరోగ్య సంబంధమైన కొన్ని మంచి అలవాట్లను అలవర్చుకొని మంచి ఆహారము, ఆహార పద్ధతులు, వ్యాయామము వంటి వాటిని అలవర్చుకొని వీలైనంత వరకు స్ట్రెస్ని మన మెదడులోకి రాకుండా ప్రశాంతంగా జీవించడం కనుక జరిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క షట్చక్రాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోగలరు. ముఖ్యంగా ధ్యానం, యోగా వంటివి మన నిత్య జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలి. దానివల్ల వచ్చే శుభ పరిణామాలు చాలానే ఉంటాయి. స్వస్తి.